హాయ్ పీపుల్స్, వెల్కమ్ టు అదన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. సర్వేలు, రోజుకొక సర్వే వస్తూనే ఉంది. అయితే కొన్ని సర్వేలు మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అందులో పైనీర్ సర్వే సంస్థ కూడా ఒకటి. సో ఈ పైనీర్ సర్వే సంస్థ వాళ్ళు ప్రతి నెల కూడా లేదా 15 రోజులకు ఒకసారి సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు రిపోర్ట్లు పంపిస్తూ ఉన్నారు, మనం చేస్తూనే ఉన్నాము. తాజాగా ఇప్పుడు 1 తేదీ నుంచి 31 తేదీ వరకు కూడా ఏ విధంగా ఉంది ఏపీ రాష్ట్రంలో అనేది వాళ్ళు సర్వే చేశారు. ఆ సర్వే చేసిన తర్వాత పార్లమెంటరీ స్థానాలు, మొత్తం 25 పార్లమెంటరీ స్థానాల్లో ఉన్న 175 నియోజకవర్గాలు, అదేవిధంగా 25 పార్లమెంటరీ స్థానాల్లో ఎవరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, 175 నియోజకవర్గాలు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. సో కొంచెం ఫాస్ట్గానే చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానంకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ స్థానాల్లో ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం, ఆమదాల వలస, నరసన్నపేట ఈ నియోజకవర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి. టఫ్ ఫైట్ వచ్చేసరికి శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం వైసీపీ పలాస గెలవబోతుందట. ఇక విజయనగరం పార్లమెంటరీ స్థానంకి వచ్చేసరికి ఈ పార్లమెంటరీ స్థానం టఫ్ ఫైట్ గా ఉండబోతుందట. ఇక రాజాం, బొబ్బిలి, విజయనగరం ఈ 3 స్థానాలను తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకోబోతుంది. వైసీపీకి వచ్చేసరికి చీపురుపల్లి, ఎచ్చర్ల, గజపతి నగరం ఈ స్థానాలు గెలవడానికి అయితే అవకాశం ఉందట. ఇక నెల్లిమర్ల మాత్రం టఫ్ ఫైట్లో ఉండబోతుంది. సో ఈ విధంగా విజయనగరం పార్లమెంటరీ స్థానంకి వచ్చేసరికి, ఇక ఆ తర్వాత అరకు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకోబోతుందట. పాలకొండ, కురుప్పం, పార్వతీపురం, సాలూరు, అరకులోయ, పాడేరు ఈ స్థానాలన్నీ కూడా వైసీపీయే కైవసం చేసుకోబోతుందట. ఒకే ఒకటి రంపచోడవరం మాత్రం టఫ్ ఫైట్గా ఉండబోతుందట. ఇక దాని తర్వాత మరొక పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి విశాఖపట్నం. ఇక విశాఖపట్నంకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకోబోతుందట. ఇందులో శృంగవరపుకోట, భీమిలి, విశాఖపట్నం ఈస్ట్, వెస్ట్, నార్త్, గాజువాక అంటే 7 అసెంబ్లీ స్థానాలకు 6 అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకోబోతుంది. విశాఖపట్నం సౌత్లో మాత్రం ఫైట్ ఉందట, టఫ్ ఫైట్ మాత్రం ఉందట. సో అంటే వస్తే వైసీపీకి ఒకటి రావచ్చు, లేకపోతే అది కూడా లేకపోవచ్చు అనేది విశాఖపట్నం పార్లమెంటరీ సెగ్మెంట్కి ఉన్న పరిస్థితి. ఇక దాని తర్వాత అనకాపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి కూటమి కైవసం చేసుకోబోతుందట. ఇక అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి చోడవరం, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయగరావుపేట, నర్సీపట్నం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమే కైవసం చేసుకోబోతుంది. ఇక మాడుగుల ఒక్కటి మాత్రం వైసీపీ కైవసం చేసుకోబోతుందట. ఈ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి. తర్వాత కాకినాడ. ఈ కాకినాడ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి కూటమే కైవసం చేసుకోబోతుంది. ఇందులో పిఠాపురం, కాకినాడ సిటీ మరియు రూరల్, పెద్దాపురం, జగ్గంపేట ఇవన్నీ కూడా కూటమే కైవసం చేసుకోబోతుంది. తునీలో వైసీపీ గెలవబోతుందట. ప్రతి పాడు టఫ్ ఫైట్గా ఉండబోతుంది. ఇక దాని తర్వాత అమలాపురం పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ కూటమే కైవసం చేసుకోబోతుంది. ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, పీకన్నవరం, కొత్తకోట, మండపేట ఇవన్నీ కూడా కూటమే కైవసం చేసుకోబోతుంది. టఫ్ ఫైట్ వచ్చేసరికి రామచంద్రపురంలో మాత్రమే ఉంది. ఇక మిగతావన్నీ కూడా కూటమే కైవసం చేసుకోబోతుంది. ఇక దాని తర్వాత రాజమండ్రి పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఆ పార్లమెంటరీ సెగ్మెంట్ కూడా కూటమి కైవసం చేసుకోబోతుంది. రాజానగరం, రాజమండ్రి సిటీ, రూరల్, కొవ్వూరు, నిడుదవోలు, రావులపాలెం ఇవన్నీ కూడా కూటమే కైవసం చేసుకోబోతుంది. ఒక్క అనపర్తి మాత్రమే వైసీపీ గెలవబోతుందట. ఇక దాని తర్వాత నర్సాపురం ఎంపీ సెగ్మెంట్కి వచ్చేసరికి కూటమి కైవసం చేసుకోబోతుంది. ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు ఇవన్నీ కూడా కూటమే కైవసం చేసుకోబోతుంది. టఫ్ ఫైట్ ఒక తాడేపల్లి గూడలో మాత్రమే ఉంది అట. సో ఈ విధంగా ఇక్కడున్న పరిస్థితి. ఇక దాని తర్వాత ఏలూరు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి కూటమే కైవసం చేసుకోబోతుంది. ఇక దెందులూరు, ఏలూరు, చింతలపూడి, నూజివీడు, కైకులూరు ఇవన్నీ కూడా కూటమే గెలవబోతుంది. ఒక్క వైసీపీ మాత్రం పోలవరం, ఉంగుటూరులో టఫ్ ఫైట్ ఉండబోతుందట. సో ఈ విధంగా ఉంది. ఇక దాని తర్వాత మచిలీపట్నం. ఈ మచిలీపట్నం పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి కూటమే కైవసం చేసుకోబోతుంది. ఇక ఇందులో గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవినిగడ్డ, పెనమలూరు, పామర్రు ఇవన్నీ కూడా కూటమే కైవసం చేసుకోబోతుంది. గుడివాడ మాత్రమే టఫ్ ఫైట్ ఉందట. అంటే వైసీపీకి కన్ఫామ్గా ఒకటి కూడా గెలవడానికి స్కోప్ లేకుండా పోయింది. ఇక దాని తర్వాత విజయవాడ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి కూటమే కైవసం చేసుకోబోతుంది. విజయవాడ వెస్ట్, సెంట్రల్, ఈస్ట్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. అదేవిధంగా మైలవరం, నందిగామ, జగ్గపేట, తిరువురు మాత్రం వైసీపీ గెలవబోతుందట. సో అంటే కేవలం ఒకటి మాత్రమే విజయవాడ పార్లమెంటరీ సెగ్మెంట్లో వైసీపీ గెలవబోతుంది. ఇక దాని తర్వాత గుంటూరు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, వెస్ట్
మొత్తం వాషౌట్ అనంట, అన్ని కూడా కూటమి గెలవబోతుంది. ఇక దాని తర్వాత నర్సరావుపేట పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి కూటమి గెలవబోతుంది. ఇందులో అసెంబ్లీ సెగ్మెంట్లు పెదకూరపాడు, చిలకలూరుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల ఇవన్నీ కూడా కూటమి కైవసం చేసుకుపోతుంది. నర్సరావుపేట మాత్రం వైసీపీ గెలవబోతుంది, మా చెల్ల టఫ్ ఫైట్లో ఉంది. సో ఇక దాని తర్వాత బాపట్ల, బాపట్ల పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి టీడీపీ గెలవబోతుంటే ఇది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. ఇక దాని తర్వాత వేమూరు, రేపల్ల, పరుచూరు, అద్దంకి, చీరాల, సంతనోతలపాడు వీటిల్లో తెలుగుదేశం పార్టీయే కైవసం చేసుకోబోతుంది. ఒక్క బాపట్ల అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రం ఆ ఫైట్లో ఉంది. ఈ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇక దాని తర్వాత ఒంగోలు, ఒంగోలు తెలుగుదేశం పార్టీ కూటమే కైవసం చేసుకోబోతుంది పార్లమెంటరీ సెగ్మెంట్ని. ఇక తెలుగుదేశం పార్టీ గెలిచే అసెంబ్లీ స్థానాలు ఏంటి అంటే ఒంగోలు, కొండేపి, మార్కాపురం, కనిగిరి. వైసీపీ ఏమో ఎర్రగొండపాలెం గెలబోతుందంటే దర్శి టఫ్ ఫైట్, దర్శి గిద్దలూరు టఫ్ ఫైట్లో ఉన్నది. ఇక దాని తర్వాత నెల్లూరు పార్లమెంటరీ సెగ్మెంట్లో అది కూడా కూటమి కైవసం చేసుకోబోతుంది. కందుకూరు, కావలి, కోవూరు, నెల్లూరు సిటీ మరియు రూరల్ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఆత్మకూరు, ఉదయగిరి మాత్రం వైసీపీ గెలుస్తుందట. ఇక టఫ్ ఫైట్లు ఏం లేవు. ఇక దాని తర్వాత తిరుపతి, తిరుపతి పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి వైసీపీ గెలబోతుందట. ఇందులో వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి మాత్రమే తెలుగుదేశం కూటమి గెలవబోతుంది. సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, సత్తివేడు ఈ నాలుగు మాత్రం వైసీపీ ఖాతాలోకి వెళతాయట. ఇక దాని తర్వాత కడప, కడప పార్లమెంటరీ సెగ్మెంట్ వైసీపీ ఖాతాలోకి వెళుతుంది. ఇందులో ఒక్క మైదుకూరు మాత్రమే టఫ్ ఫైట్ ఉంది, మిగిలిన అన్ని కూడా వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు అన్ని కూడా వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. సో కడప పార్లమెంటరీ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ ఒకటి కూడా గెలవడం కష్టమేనట. ఇక దాని తర్వాత రాజంపేట, ఇది కూడా వైసీపీ పార్లమెంటరీ సీట్ గెలవబోతుంది. దాని తర్వాత తంబలపల్లె, పిల్లేరు మాత్రమే కూటమి ఇక్కడ గెలవబోతుంది. ఇక తర్వాత రాజంపేట, కోడూరు, రాయచోటి, మదనపల్లె, పొంగునూరు ఈ ఐదు స్థానాల్లో వైసీపీ గెలవబోతుందట. ఇక దాని తర్వాత చిత్తూరు, చిత్తూరు పార్లమెంటరీ సెగ్మెంట్ వైసీపీ గెలవబోతుందట. సో నగరి, పలమనేరు, కుప్పం ఈ మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుంది. చంద్రగిరి, గంగాధర, నెల్లూరు, పోతరపట్టు మాత్రం వైసీపీ గెలుస్తుందట. చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ టఫ్ ఫైట్ ఉందట. ఇక దాని తర్వాత నంద్యాల పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి వైసీపీ గెలుస్తుందట. శ్రీశైలం, బనగానపల్లి మాత్రం కూటమి గెలవబోతుంది అసెంబ్లీ సెగ్మెంట్లో. అందులో ఆలగడ్డ, నందికొట్కూరు, పాండ్యం, నంద్యాల ఈ అసెంబ్లీ స్థానాలు వైసీపీ. ధోని వచ్చేసరికి టఫ్ ఫైట్లో ఉందట. ఇక దాని తర్వాత కర్నూలు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇది కూడా వైసీపీ ఖాతాలోకి వెళుతుంది. సో ఇందులో కర్నూలు, ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానాలు మాత్రమే కూటమి గెలవబోతుందట. పత్తికొండ, కోడుమూరు, మంత్రాలయం, ఆదోని ఈ నాలుగు స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకోబోతుంది. ఆలూరు మాత్రం టఫ్ ఫైట్ ఉందట. ఇక అనంతపూర్కి వచ్చేసరికి కూటమి గెలవబోతుంది పార్లమెంటరీ సెగ్మెంట్ని. ఇక అందులో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, అనంతపూరు ఈ ఐదు అసెంబ్లీ స్థానాలను కూటమి గెలవబోతుంది. కళ్యాణదుర్గం, సింగనమల మాత్రం వైసీపీ గెలుస్తుందట. ఇక దాని తర్వాత హిందూపురం, ఈ హిందూపురం పార్లమెంటరీ సెగ్మెంట్ కూడా కూటమి గెలవబోతుంది. ఇందులో హిందూపురం, రాప్తాడు, కదిరి, పెనుకొండ ఈ నాలుగు స్థానాలను కూటమి గెలుస్తుంది. మడగసిర, పుట్టపర్తి మాత్రం వైసీపీ అట. ధర్మవరం టఫ్ ఫైట్లో ఉంది. సో ఈ విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తం మీద ఉన్న 175 అసెంబ్లీ సెగ్మెంట్లు, 5 పార్లమెంటరీ సెగ్మెంట్లలో తెలుగుదేశం జనసేన కూటమి, అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి 18 ఎంపీ స్థానాలను గెలవబోతుంది. వైసీపీ 7 ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఎమ్మెల్యే స్థానాలకు వచ్చేసరికి కూటమికి 108, వైసీపీకి 49, టఫ్ ఫైట్లో 18. ఇక ఓట్ షేర్కి వచ్చేసరికి ఎన్డీఏ కూటమికి, అంటే ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో ఎన్డీఏ కూటమి అది ఉంది కదా ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ, వాళ్ళకి 50.1% ఓట్ షేరు, వైసీపీకి 44.5% ఓట్ షేర్ మాత్రం వస్తుందట. ఇది మొత్తానికి ఏదైతే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం స్థాపించబోతుంది అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు. మరి చూద్దాం ఎవరు సర్వే ఎంతవరకు వాస్తవం అవుతుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వారు ఇచ్చిన సర్వే ప్రకారంగా కూటమి ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.